కుండపోత వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది మరో ఇరవై నాలుగు పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది బాపట్ల కృష్ణా ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది తీరం వెంబడి నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది విజయవాడ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు చంద్రబాబు జేసీబీఐకి సహాయక పనులను పర్యవేక్షించారు అంతకుముందు బోటులో ప్రయాణించారు ముఖ్యమంత్రి వరద బాధితులతో మాట్లాడారు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమయ్యారు సీఎస్తో పాటు డీజీపీ మున్సిపల్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ హైడ్రా అధికారులు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్ లో ఆదేశించారు జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీలు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అధికారులు సెలవులు పెట్టొద్దని వెంటనే సహాయక పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నిన్న రాత్రి వరకు నూట డెబ్బై ఏడు రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే ఇవాళ ఉదయం నుంచి తొంభై ఆరు రైళ్లను రద్దు చేసింది అటు నిన్న రాత్రి వరకు నూట ఇరవై రైళ్లను దారి మళ్లించగా ఇవాళ ఉదయం నుంచి ఇరవై రెండు రైళ్లను దారి మళ్లించింది మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం తల్ల పూసలపల్లిలో వరద ఉద్ధృతికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది సిగ్నల్ పోల్స్ విరిగిపడ్డాయి తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు వరదలపై ఆరా తీశారు ప్రధాని మోడీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు వరద పరిస్థితులను జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు వరదతో వాటిల్లన్న నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని వివరించారు సహాయక చర్యలకు హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని చంద్రబాబుకు భరోసా కల్పించారు ప్రధాని మోడీ ఏపీలో ఉన్న వరద సహాయక చర్యలను ప్రధానికి వివరించారు సత్వర న్యాయం అందించాలంటే వాయిదాల సంస్కృతి మారాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు పెండింగ్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోవడం అతిపెద్ద సవాల్ అన్నారు కొన్ని సందర్భాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులు నేరం చేసిన తర్వాత నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతుండడం బాధాకరమన్నారు నెలల గర్భవతి అయిన ఆర్చరీ జోడీ గ్రిన్హాం పథకంతో మెరిసింది కు చెందిన ఆమె మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే పట్టుదలతో కాంస్యం సాధించింది దీంతో పారా లో మెడల్ కొల్లకొట్టిన గర్భిణిగా జోడీ చరిత్ర సృష్టించింది తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి ధర అరవై ఆరు వేల ఏడు వందల రూపాయలు పలుకుతోంది కిలో వెండి ధర తొంభై ఒక్క వేల రూపాయలుగా ఉంది